ఒంగోలు హెచ్సిఎం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి వి సుబ్బారావు పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం డిఎన్ఫై ప్రతినిధితో డీఈఓ సుబ్బారావు మాట్లాడుతూ జిల్లాలోని 56 మండలాల్లో ప్రభుత్వం 40 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిందన్నారు. ఆయా మండలాల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. వేసవి సెలవుల సందర్భంగా విద్యార్థులు గ్రామాలకు వెళ్లినప్పటికీ ఒక్క స్కూల్లో ఒక విద్యార్థికి ఉన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులకు భోజనం పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలియజేశారు. కార్యక్రమంలో ఒంగోలు ఎంఈఓ టి కిషోర్ బాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె మేరీ రాణి, ఎక్తా శక్తి ఫౌండేషన్ పి మహమ్మద్ ఖాన్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో వచ్చేసి 56 మండలాలకు 40 మండలాలు కరువు దుర్భిక్ష ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది ప్రభుత్వము. ఈ 40 మండలాల్లో కూడా మరి పిల్లలు స్కూల్స్లో చదువుతున్నారు కాబట్టి వాళ్లకు ఈ కరువు పరిస్థితులలో కూడా భోజనాలు మధ్యాహ్న భోజనం పెట్టమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారము ఈ 40 మండలాల్లో కూడా భోజన ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది. దాంట్లో ఈరోజు ఒంగోలు మండలం హెచ్ఎం స్కూల్కి రావడం జరిగింది. హెచ్ఎం స్కూల్లో 60 మంది పిల్లలు అంటే 20 మంది పిల్లలు భోజనానికి రావడం జరిగింది. మరి భోజనం కూడా ఇప్పుడే చేయడం జరిగింది. మరి మిగతా అన్ని చోట్ల కూడా మరి పిల్లలు హాలిడేస్ కావడం వల్ల పూర్తిగా ఊళ్ళకి వెళ్ళడం అనేది జరిగింది. హాస్టల్ పిల్లలు కూడా ఊళ్ళకి వెళ్ళడం జరిగింది. దాదాపు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా భోజన సదుపాయం కల్పించాలనేది మా ఉద్దేశము. ఆ ప్రకారంగా వచ్చిన పిల్లలందరికీ కూడా భోజనం మధ్యాహ్న భోజనం అనేది కల్పిస్తున్నాము. ఇంకా ఇది విస్తృత స్థాయిలో ఇంకా మా తల్లిదండ్రులను మోటివేట్ చేసి ఈ భోజన సదుపాయాలు కల్పించడం కోసం మేము చర్యలు తీసుకుంటాం. ఈ భోజనం ఏమన్నా కొత్త ఏమైనా భోజనం వచ్చేసి ఆ రోజు ఏదైతే మనం రెగ్యులర్గా మెను పెడుతున్నామో ఈ హాలిడేస్లో కూడా అదే మెనూను కంటిన్యూ చేయడం జరుగుతుంది. సప్లై స్పెషల్ అంటే లేదు. ఎగ్స్ కూడా దాని బదులు అరటిపండు కూడా మేము ఇస్తున్నాం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చ్ రోడ్ చీరాల, సెల్ 9000808198, మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ బిఎల్. పరీక్ష ఏదైనా ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా ర్యాంకులైనా గ్రేడులైనా ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో ఇద్దరు, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో ఒకరు, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం.